ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా హెల్దీ వర్షన్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి రుచికరమైన ఒక చక్కటి హల్వా రెసిపీని మీకు చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్తో హల్వాని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయగలరు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో ఈక్వల్ మెజర్మెంట్లో వాటర్ అనేది తీసుకుని లో టు మీడియం హీట్లో బెల్లం అనేది ఫస్ట్ కంప్లీట్గా కరిగించుకోండి. మనకి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఈ వీట్ ఫ్లోర్ హల్వా రెసిపీ అనేది హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేయడం కోసం నేను బెల్లంని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే బెల్లం ప్లేస్లో ఫుల్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ బెల్లం కాంబినేషన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నెయ్యి యూజ్ చేస్తేనే మనకు ఆ హల్వా ఫ్లేవర్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. నెయ్యిని బటర్ ఆర్ఎల్స్ నూనెతో సబ్స్టిట్యూట్ చేయొద్దు. రెసిపీ ప్రిపరేషన్ కోసం టోటల్గా అరకప్పు వరకు నెయ్యి అనేది అవసరం పడుతుందండి. బట్ అరకప్పు నెయ్యి ఒకేసారి వేయకుండా ఫస్ట్ పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని కేవలం లో హీట్లోనే మంచి గోళంలోని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకోవాలి. ఈ గోధుమ పిండిని ఆ నేతిలో మిక్స్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ లాంటివి ఏర్పడకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కేవలం లో హీట్లోనే చేసుకోవాలి. మనం లో హీట్లో కంటిన్యూగా ఈ గోధుమ పిండిని నేతిలో రోస్ట్ చేసుకుంటూ ఉంటే కొంచెం సేపు అయ్యేసరికి మనకి కలర్ అనేది బ్రౌనిష్ కలర్కి చేంజ్ అవుతుంది. అలాగే నెయ్యి కూడా కొంచెం రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 5 to 7 minutes టైం అయితే పడుతుంది. సో ఖచ్చితంగా లో హీట్లోనే మనం రోస్టింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ని మీడియం ఆర్ఎల్స్ హై హీట్కి అడ్జస్ట్ చేస్తే గోధుమ పిండి అనేది త్వరగా మాడిపోతుందండి. దానివల్ల మనకి టేస్ట్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చి పిండి అంతా కూడా దగ్గరికి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మనం బెల్లంని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని ఒక టీ స్ట్రైనర్ హెల్ప్తో ఇందులోకి పోసేసుకోండి. సో ఇలా ఫిల్టర్ చేసి పోసుకోవటం వల్ల బెల్లం వాటర్లో ఏదైనా నలకలు డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. బెల్లం వాటర్ని ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండితో బాగా కలుపుకుని కేవలం లో హీట్లోనే ఎలాంటి లంప్స్ అనేవి ఏర్పడకుండా చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. మనకి బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం అనేది ఉండదు. కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. బట్ మీరు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేదా త్వరగా అడుగు పట్టేస్తుంది. సో ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. సారీ అండి, ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ లాస్ట్లో నేను టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవటం కోసం ఒక 2 teaspoons వరకు నెయ్యి అనేది యాడ్ చేశాను. బట్ లాస్ట్లో నెయ్యి యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు స్టార్టింగ్లో వేసిన పావు కప్పు నెయ్యి అనేది సరిపోతుంది. బట్ పావు కప్పు నెయ్యి సరిపోయినా కూడా నేను స్టార్టింగ్లో మీకు అరకప్పు నెయ్యి అని ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క పిండి క్వాలిటీని బట్టి, అలాగే మీరు జాగరి సిరప్ వేసిన దాన్ని బట్టి కూడా ఇది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెసిపీ ఎప్పుడు ప్రిపేర్ చేయదలుచుకున్నా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్, అరకప్పు నెయ్యి అనేది రెడీగా ఉంచుకుని అప్పుడు రెసిపీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అవసరానికి తగినట్టు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. సో నేను చూపించిన ఈ గోధుమ పిండి హల్వా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. నా ఈ రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్లో మరికొన్ని హల్వా రెసిపీస్ ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇవాళ మనం గోధుమ పిండి అనగానే పూరి, చపాతి లేదా ఏదైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే స్నాక్సే ట్రై చేస్తుంటాం. బట్ డిఫరెంట్గా యూనిక్ ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉండే ఈ హల్వా రెసిపీని తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.